శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రైతిన స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణక నకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలీంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ నరావల సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పావకైశ్చ సహస్రశః అర్థయిత్వా పురీం లంకాం అభివజ్జత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధస్య రామో దశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వశరైరం దిహిరావినిం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్జోత్సనాశుద్ధాం సశీతజటాజూటముకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథవివసతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీనాః ఫణితయః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మహర్షులు మరుద్గణములు దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారు. నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు. ఎప్పుడూ కూడా ఊరేగింపుకు ముందు ఒక పెద్దవాళ్ళు కొంతమంది వెళుతూ ఉండాలి తప్ప ఊరేగింపునకు ముందు పెద్దవాళ్ళు లేకుండా ఊరేగింపు వెళ్ళకూడదు. మనకు అది రామాయణమే నేర్పుతుంది. అందుకని రాజైన వాడు పెద్దవాడు మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు. తూర్యవాద్యములు కరతాళధ్వనులు చేసేవాళ్ళు మంచి స్వస్తివాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు. అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు, బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు, ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి. ఆవుల వెనక కన్యలు నడిచారు. అక్షతం జాతరూపంచ గావః కన్యాస్తథా ద్విజాః నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యుయుః. ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు పిండి వంటలు పట్టుకున్నారు. ముందు కన్యలు వెడుతున్నారు, కన్యల వెనక సువాసినులు వెడుతున్నారు, సువాసినుల వెనక పురుషులు వెడుతున్నారు, మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చుని వెడుతున్నారు. ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు. ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం నేర్పుతుంది. ఇవాళ మనం ఊరిరిగింపు అలాగే వెళ్ళాం కదండి. పట్టాభిషేకానికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాం. నేను మీతో మనవి చేసింది అదే, సుగ్రీవుడికి నా అంతఃపురాన్ని ఇయ్యి అన్నాడు. ఆయన్ని తీసుకెళ్ళి రామచంద్రమూర్తి యొక్క అంతఃపురాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చారు. ఎంత స్నేహధర్మం చూపిస్తాడో చూడండి. కానీ వెళ్లే ముందు హంసతూలికా తల్పం అన్నీ దానం చేసేసాడుగా, ఏమీ లేవు. అందుకని భరతుడు గబగబా తల్పాలు పరుపులు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు సిద్ధం చేశాడు. అందరూ చక్కగా సుగ్రీవుడు ఆ భవనంలో చేరాడు. ఎన్ని కోట్ల వానరములు, ఎంతమంది రాక్షసులు వచ్చారు, విభీషణుడు వచ్చాడు, దేవతలు వచ్చారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా అండి? జాంబవాంశ్చ హనుమాంశ్చ వేగదర్శీచ వానరాః ఋషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్. 500 నదుల జలములు ఉంటే
అభిషేకం పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది అన్నారు. పట్టాభిషేకం వేరు, ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు. పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలశ పట్టుకుని మంగళధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి అభిషేకానికి. కన్యలు తీసుకొచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి. అందుకే కదా ఇవాళ వెతికి మరీ మనం మంగళధ్వనితో ఒక కన్యకామణితోటి ఇద్దరితోటి కలశలు పట్టింపించి తీసుకొచ్చి ఆ కలశలతో రామచంద్రమూర్తికి అభిషేకం చేశాం. లోకంలో అభిషేకం జరిగేటప్పుడు అందున రేపే పట్టాభిషేకం అంటే 500 నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. గంగేటి యమని చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్మిన్ సన్నిధిం కురు అంటే వస్తున్నాయనే కదా మన నమ్మకం. అంటే మంత్రం మనకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు. కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు. ఎందుచేత అంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు. భరతుడు అన్నాడు మా అన్నయ్య పట్టాభిషేకానికి 500 నదుల జలాలు కావాలన్నాడు. వెంటనే సుగ్రీవుడు వానరోత్తములందరినీ పిలిచి మీ అందరూ వెళ్ళి 500 నదుల జలాలు తీసుకురండి అన్నాడు. వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు బ్రాహ్మీ ముహూర్తంలో. అంతే చక్కగా పట్టాభిషేకం వేళటికి మంటపంలోకి 500 నదుల జలాల్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి? మామూలుగా తీసుకురాలేదు. పట్టాభిషేక సర్గందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు. ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. ఎర్రచందనపు కొమ్మలు కనపడ్డాయనుకోండి, వాళ్ళు తెస్తున్న కలశ మీద ఎర్రచందనపు కొమ్మలని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. అలా ఆ నదుల జలాల్ని తీసుకొచ్చారు. నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్. 500 నదుల జలాలతో అభిషేకం జరిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే. పూర్వాత్ సముద్రాత్ కలశం జన జలపూర్ణమధానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. సుషేణుడు పూర్వదిక్కు అంటే తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఋషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జలమహారత్ రక్తచందన శాఖాభి సమృతం కాంచనం ఘటం. ఆయన ఋషభుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సముద్రాజ్జలమహారత్ అక్కడి నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటువంటి నీళ్లు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒక దాన్ని విరిచి ఆ కలశ మీద పెట్టి పట్టుకొచ్చాడు చక్కగా. గవయ పశ్చిమాత్తోయం అజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మరుత విక్రమ. గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఉత్తరాచ్య జలం శీఘ్రం గరుడానిల విక్రమ ఆజహార సధర్మాత్మా నిరసర్వ గుణాన్విత. హనుమ 500 నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చారు. మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకు వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చక్కగా నాలుగు వేపులా ఉన్నటువంటి సముద్ర జలాలు 500 నదీ జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు. అభ్యసించన్ నరం వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వసమం యథా. ఆయనని ఆ కలశల యందు ఓషధీరసములను నింపారు. నేను నిన్న అందుకే ఓషధీరసములను వెయ్యండి అని ఇవాళ ఓషధీరసాలతో అభిషేకం చేశాం. పట్టాభిషేకంలో తప్పకుండా ఓషధీరసములను వాడాలని. పట్టాభిషేకము అంటే యథార్థానికి ఆ అభిషేకమే. ఆ అభిషేకానికే అంత శక్తి. కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట రామచంద్రమూర్తికి. అంతే లోకమంతా చల్లబడిపోయింది అన్నారు. ఒక్కసారి చల్లబడిపోయింది అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శక్తి అటువంటిది. పట్టాభిషేకం జరిగితే రాజారాముడైన కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది. అందరి మనసులు ప్రసన్నమైపోయాయి. బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన అనుప్తం బిత్త తేజసం. అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్టమొదట. ఇదే మకుటధారణ సర్గ అంటారు. ఈ సర్గనే పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు. ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం.
ఆ రోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామనామం ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి సాయంకాలం వరకు చక్కగా రామనామం చేసి పట్టాభిషేక సర్గని, మకుటధారణ సర్గని పారాయణ చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు. ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా, ఆ మకుటధారణ సర్గ చదివేటప్పుడు కేవలం మనసుతో చూడమని చెప్తారు. మనసుతో చూసి ఈ కిరీటధారణ సర్గకి సంబంధించినటువంటి మూడు శ్లోకాలు ఉంటాయి. ఈ మూడు శ్లోకాల్ని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి. మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతటినీ చెప్పేస్తారు, కానీ శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు. మహానుభావుడు పరమాచార్య స్వామివారు శరీరంతో ఉన్న రోజుల్లో వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరామనవమి వినాడు అలా చేయిస్తూ ఉండేవారు. ఈ సంవత్సరం కాకినాడ పట్టణం అయ్యప్ప స్వామి దేవాలయంలో మేము అలా చేసి సాయంకాలం మకుటధారణ సర్గ పారాయణ చేశాం. దాని అనుగ్రహమో ఏమో ఇత పూర్వం పట్టాభిషేకం చెప్పడం జరిగింది, కానీ ఎక్కడా కూడా నిజంగా ఆ రోజు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి, హనుమ, అంటే భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు కాబట్టి భరతుడు అని చెప్పవలసి ఉంటుంది కిరీటధారణకి. ఆ నలుగురికి ధారణ చేయించేటటువంటి కిరీటములు ఏమున్నాయో, లేకపోతే రాముడు పెట్టుకోవలసిన ప్రధానమైన కిరీటం ఏముందో ఆ కిరీటాన్ని చూస్తూ ఆ శ్లోకాలు చెప్పడం అనేటటువంటిది ఇప్పటి వరకు ఎప్పుడూ చెయ్యడం జరగలేదు. ఎందుకంటే అలా కిరీటం తీసుకొచ్చి పెట్టి చేయడం కుదరదు కనుక. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా నిజంగా పట్టాభిషేక సర్గ వేల్టికి యథార్థంగా అలాగే వేదిక మీదకి తీసుకొచ్చి ఆ కిరీటములను అక్కడ పెట్టి మకుటధారణ సర్గ చెప్తూ మీ అందరితోటి శ్లోకాలు చెప్పించేటటువంటి అదృష్టాన్ని రామచంద్రమూర్తి ఇవాళ కృపచేశారు. కాబట్టి వాల్మీకి మహర్షి అంటారు, బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. రత్నముల చేత శోభించేటటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి కిరీటము. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైహి. అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ఠ మహర్షి. రత్నైర్ నానా విధిశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి. అనేకమైన రత్నములు పొదగపడినటువంటి స్వర్ణ కిరీటం ఆ కిరీటము. కిరీటేన తతపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్షత రాఘవ. మిగిలినటువంటి వారందరూ ఏకకంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ఠ మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు. అది మకుటధారణము అంటారు. అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు. ఈ శ్లోకాలని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాలని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల వాక్కు. కాబట్టి నేనంటాను, మీరు అనండి, సుబ్రహ్మణ్య శర్మ గారు వేదిక మీదకి వచ్చి ఆయన ఎవరు, ఆచార్యులు గారు ఏది, రామాలయం అర్చక స్వామి, రామాలయం అర్చక స్వామి రండి, శ్రీనివాస్ గారు మీరు రండి, మీరు రండి అయ్యా, మీరు రండి, మీరు మీ ముగ్గురును మీరు రండి, ఆయన మీరే రండి, మీరు నలుగురు నాలుగు కిరీటాలు ఎత్తి పట్టుకోండి, మేము శ్లోకాలు చెప్తాను, వాళ్ళందరూ ఆ కిరీటాలు చూస్తూ చెప్తారు, అపురూపమైన అవకాశం. మళ్ళీ ఇలా వాళ్ళకి పాపం అదృష్టం కలగద్దు. నాలుగు కిరీటాలు ఎత్తి పట్టుకోండి, చూస్తూ వాళ్ళు ఆ శ్లోకాలు చెప్తారు. అయ్యా అందరూ చెప్పండి, నేను అనుష్టుప్పే కాబట్టి చాలా తేలిగ్గానే ఉంటుంది, కాబట్టి మీ అందరూ కూడా అనండి, అందరికీ కనపడేటట్టుగా పట్టుకోండి ఆచార్యులు గారు. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేవ మనుస్తం దీప్తతేజసం. మళ్ళీ ఒక్కసారి అనండి, బ్రహ్మణా నిర్మితం పూర్వం
కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్ వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతపశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. అవక్కడ పెట్టి అయ్యా ఆ హారాలు తీసి చూపించండి, అనేకమైన రత్నములతో కూడిన వేదిక మీద కిరీటములు ఉన్నాయి అన్నారు. పూర్ణంగా రామానుగ్రహం కలిగింది ఇవాళ. అనేక వజ్రవైఢూర్యములు, పచ్చలు, కెంపులు మొదలైనటువంటివి పొదగబడి ఇవాళ రామ లక్ష్మణులకు, ఆ హనుమకు, సీతమ్మకు అలంకరింపబడడానికి సిద్ధమై వచ్చినటువంటి అమూల్యమైనటువంటి నూతన ఆభరణములు, వాటితో రత్నములతో కూడినటువంటి వేది మీద ఆ కిరీటములు యథార్థంగా ఉన్నాయంటే పరిపూర్ణంగా రామానుగ్రహం కలిగి వేదిక అలా సిద్ధమైంది అని గుర్తు. అవి అక్కడ ఉంచి మీరు కూర్చోవచ్చు. ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రమును పట్టుకున్నాడు. సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు. విభీషణుడు చంద్రకాంతులీనుతున్నటువంటి మరొక వింజామరని తీసుకున్నాడు. దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి 100 పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు. పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు. ఇవాళ మనకి కూడా గంధర్వగానమే జరిగింది మధ్యాహ్నం. యథార్థమైనటువంటి పట్టాభిషేకం ఆనాడు అయోధ్యలో జరిగితే మళ్ళీ ఆ తర్వాత బహుశః గుంటూరులో ఇవాళే జరుగుతుంది. రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. లోకమంతా చల్లబడిపోయింది, అందరి మనసులు చల్లబడిపోయాయి. ఎక్కడ చూసినా ఆనందమే. లక్షల సంఖ్యలో గుర్రములను, పాడియావులను, గోవులను, వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామచంద్రమూర్తి. 30 కోట్ల బంగారు నాణ్యములను, అమూల్యమైనటువంటి ఆభరణములను, వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు. సుగ్రీవుడికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహూకరించాడు. వైఢూర్యమణి చిత్రీచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. మంచి రత్నములు, వైఢూర్యములు, వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాడు. సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి. ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది. మాట్లాడితేనే అర్థమవుతుందా? ఆయన మనస్సు ఆవిడ దగ్గరుంది, ఆవిడ మనస్సు ఆయన దగ్గరుంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మ ముహూర్తం అపి జీవతి. ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం ఆ దాంపత్యం. కాబట్టి వెంటనే రాముడు అన్నాడు, సీత నువ్వు ఆ హారాన్ని మెళ్ళోంచి ఎందుకు తీశావో నాకు తెలుసు. ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిః యస్మిన్ నేతాని సర్వశః దదౌ సావాజుపుత్రాయాతం హారం అసితేక్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వనరసభ చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది. వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు. చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు, కాంచనాద్రికమనీయ విగ్రహం. ఆ హారములు వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతితోటి. ఆయన ఏదో కొరికారు, రామనామం లేదని అవతల బారేశారు, అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు. ఆయన చక్కగా దాన్ని మెళ్ళో ధరించారు. ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాం జుషితాం బలీన
మన పూర్వరాజులందరూ అధిష్ఠించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతో పాటు బాధ్యత పంచుకోవడానికి, కర్తవ్యాన్ని నిర్వహించడానికి, లక్ష్మణ ధర్మము తెలుసున్నవాడా, ధర్మజ్ఞ, మయాస హేమాంగాం పూర్వరాజ్యాం దుషితాం బలేన యవరాజ్యం తీసుకో అన్నాడు. అంటే అన్నయ్యా, నాకు నీ కైంకర్యం కావాలి, కానీ నాకన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నాకెందుకన్నయ్యా యవరాజ్యం, నాకొద్దు, భరతుడికి ఇమ్మన్నారు. ఎంత బతిమాలినా పుచ్చుకోలేదు. ఏమో 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, అన్నయ్య నన్ను అడగలేదనుకుంటాడేమోనని ధర్మం తెలుసున్నవాడా అని అడిగాడు. ధర్మం తెలియడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. ధర్మం తెలిసి ఉండడం అంటే పెద్దలు ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ప్రవర్తించకపోతే దోషం వస్తుంది అందులో. కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయ్య, భరతుడు పెద్దవాడు, ఆయనకి ఇమ్మన్నారు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. సపర్యదేవన్ విధవ నచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేశారు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము, ఇతరమైనటువంటి అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశారు. ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు. ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ, క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు. ఎవరికీ ఎన్నడూ ఏదీ రోగం కలగలేదు. అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్నపిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేతకార్యం చెయ్యడం, అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంత్యేష్టి సంస్కారం చెయ్యడం అన్నది ఎన్నడూ జరగలేదు. అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్రసహస్రిణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా 3 తరాల్ని చూసి ఒక్కొక్కళ్ళకి బోరెంతమంది కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మళ్ళీ ఆ మనవలకి పెళ్ళిళ్ళై మునిమనవలు, మునిమనవలకి పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు, ఇంతమందితో ఒక్కొక్క కుటుంబంలో బాలశాల జరిగితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులే చాలు. వీళ్ళు మళ్ళీ వీళ్ళవి ఇయ్యాలారు, ఆవి ఇయ్యాలారు తాలూకా బంధువులు, ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, రామా రామా రామా, ఇది తప్ప ఇంకొక మాట లేదు. అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు. వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధిలతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి. అన్ని వర్ణముల వారు, దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్ఠిస్తూ సంతృప్తితో జీవించారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్. 11,000 సంవత్సరములు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.